వెల్కమ్ టు జీఎన్ అకర్స్టర్ అల్లు అర్జున్ దాదాపు ఏడు నెలల తర్వాత షూటింగ్లో జాయిన్ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే ఇది సినిమా కోసం కాకుండా ఓ యాడ్ ఫిల్మ్ కోసం కావడం విశేషం బన్నీ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు పాన్ ఇండియా వ్యాప్తంగా బన్నీ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయనతో యాడ్స్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు బన్నీ నటించిన ప్రకటనలను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు ఇప్పుడు తొలిసారిగా హరిశంకర్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటనలో నటించాడు హరిశంకర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన డీజే చిత్రం మంచి విజయంతో పాటు భారీ వసూలను రాబట్టింది చాలా రోజుల తర్వాత వీరిద్దరూ జతకట్టారు అయితే అది సినిమా కోసం కాకుండా యాడ్ కోసం కావడం అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ ఛాయాగ్రహాన్ని అందించారు ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్లాండ్ లో జరిగినట్టు సమాచారం బన్నీ న్యూ లుక్ ఇదేనంటూ దర్శకుడు హరిశంకర్ కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది ఈ యాడ్ పనులు పూర్తి కాగానే స్వదేశానికి చేరుకున్న బన్నీ ఆ తర్వాత పుష్ప టూ సినిమాని స్టార్ట్ చేయనున్నారు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ రెగ్యులర్ షూటింగ్కి వెళ్తుందని అంటున్నారు ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొదటి పార్ట్లో బన్నీ రష్మిక ఫహద్ సునీల్ అనసూయ పాత్రలు హైలైట్ గా నిలిచాయి సెకండ్ పార్ట్ లో కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జైన్ టీవీ తెలుగు ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ దిస్ ఇస్ పృథ్వీ చంద్ర ప్లీ యాక్షన్ గర్ యు ఆర్ వాచింగ్ జైన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్